ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ పన్నీర్ కర్రీ అండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వీకెండ్ స్పెషల్గా ఎప్పుడైనా చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి అయినా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బటర్ బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు ఒక 15 వరకు తీసుకుని ఇవి దోరగా వేయించుకోవాలి. ఇది కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే పలావ్ సరుకులు ఉంటాయి కదా, ఆకు, చెక్క, లవంగం, ఈ స్పైసీనెస్ యాడ్ చేస్తున్నాను నేను. షాజీరా అయితే వేయలేదు, ఇంకా ఘాటు ఎక్కువగా ఉంటుంది కర్రీకి అని చెప్పేసి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి, మనకి కలర్ చేంజ్ అవ్వడం తెలుస్తూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీరికలు 4-5 వరకు తీసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. అంతా కలిసే విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీనెస్ అంతా కూడా యాడ్ చేద్దాం. ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి అంతా కూడా ఒకసారి కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మీడియం సైజు టమాటాలు 2 తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. టమాటా ప్యూరీ అవుతుంది కదా. ఇప్పుడు ఇది అంతా కూడా వేసేసుకుందాం. ఈ స్పైసీనెస్ అంతా కూడా టమాటా దానికి పట్టే విధంగా ఒకసారి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు, అంటే 10 నిమిషాల ముందు నానబెట్టిన తర్వాత, 15 నిమిషాల ముందు నానబెట్టిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని పేస్ట్ చేసుకుని అది 1 కప్పు అవ్వింది. అలాగే పెరుగు, ఈ రెండు కూడా యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు పచ్చివాసన అంతా కూడా మనకు పోయినట్టే ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు అన్నీ కూడా మరిగే విధంగా ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఉప్పు సరిపోతే మీరు టేస్ట్ చూసి ఇప్పుడే వేసుకోండి. అలాగే చూడండి, మనకి ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలను ఇలా కట్ చేసుకుని అంతా కూడా వేసేసుకుందాం. పన్నీర్ని నేను వేయించలేదు, జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుందాం. పన్నీర్ని ఎందుకు వేయించలేదంటే ప్రతి స్పైసీనెస్ అంతా కూడా ఈ పన్నీర్ ముక్క ముక్కకి పట్టే విధంగా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి వేయించలేదు. అలా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటున్నానండి. చూడండి, చాలా బాగుంది. వీకెండ్ స్పెషల్గా ఎప్పుడైనా కానీ మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.